రైతు సోదరులకు స్వాగతం. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజు మన వీడియోలో డైఫెన్థ్యూరాన్ మరియు ప్రోపర్గేట్ అనే ఈ రెండు మందుల్ని మనం మిరప పంటపై ఏ తెగులుకు వాడుకోవచ్చు, ఎప్పుడు ఎప్పుడు ఈ మందుల్ని వాడుకోవాలి, ఎలా వాడుకోవాలనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మిరపలో వచ్చే కింది ముడత తెగులుకు ఈ డైఫెన్థ్యూరాన్ కానీ ప్రోపర్గేట్ అనే ఈ మందుల్ని వాడుకోవచ్చు. ఇవి ఏ ఏ మోతాదులో వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా డైఫెన్థ్యూరాన్ అంటే పెగాసిస్ అనే పేరుతో దొరుకుతుందండి. దీన్ని ఏ విధంగా వాడుకోవాలో చూద్దాం. ఇది పై ముడత మరియు కింది ముడత ఉన్నప్పుడు దీనిని వాడుకుంటే ఈ రెండు ముడతలకు గాను ఇది బాగా పనిచేస్తుంది. పొలంలో కింది ముడత మాత్రమే కనిపించినట్లయితే ప్రోపర్గేట్ అంటే ఒమేట్ అనే మందుని వాడుకోవచ్చు. ఇది ఎకరానికి 600 ml సరిపోతుందండి. డైఫెన్థ్యూరాన్ అనే మందు ఎకరానికి 400 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డైఫెన్థ్యూరాన్ నల్లులు మరియు తామర పురుగుల యొక్క జీవిత చక్రాన్ని ఆపివేస్తుంది. ఇది అంతర్వాహిక కీటకనాశిని. ఇది పిచికారీ చేసిన తర్వాత చాలా కాలం వరకు ఇది పనిచేస్తుంది. అంటే 15 నుంచి 20 రోజుల వరకు దీని ప్రభావం అనేది పంటపైన ఉంటుంది. పంటకి ఎటువంటి హాని కలిగించదు. ప్రోపర్గేట్ అనే ఈ ఒమైట్ అనే మందు కింది ముడతకు మాత్రమే అంటే నల్లులపై మాత్రమే ఇది పనిచేస్తుంది. దీన్ని ఎకరానికి 600 ml చొప్పున పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చల్లిన 10 రోజుల వరకు దీని ప్రభావం చూపుతుంది. ఇది పై ముడతకి పనిచేయదు, కింది ముడతకు మాత్రమే పనిచేస్తుంది. పెగాసిస్ అనే ఈ డైఫెన్థ్యూరాన్ కింది ముడతకి మరియు పై ముడతకు కూడా పనిచేస్తుంది. కనుక రైతు సోదరులు కింది ముడత పై ముడత ఉన్నప్పుడు పెగాసిస్ని పిచికారీ చేసుకోవాలి. కేవలం కింది ముడత ఉన్నట్లయితే ఈ ప్రోపర్గేట్ ఒమైట్ అనే మందుని పిచికారీ చేసుకుంటే సరిపోతుందండి. మిరప పంటపై ముడత ఆశించే సమయంలో మనం ముడత ఉన్నా లేకున్నా పెగాసిస్ని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనం పంటను కాపాడుకోవచ్చు. ఈ పెగాసిస్ అనేది పై ముడత మరియు కింది ముడతకు కూడా పనిచేస్తుంది. కాబట్టి నేను పెగాసిసే మంచిదని నేను ఆశిస్తున్నాను. మిరప పంట గురించి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.